సో తాలిబాన్ పవర్కి వచ్చిందని చెప్పి అది న్యూస్లో ఉంటుంది మనం ఎవ్రీడే మనం న్యూస్ పేపర్ చదివితే మనకు అర్థమైపోతుంది అండ్ దీన్ని సిలబస్కి మనం లింక్ చేసుకొని ఈ తాలిబాన్ పవర్లోకి వచ్చింది సో దానివల్ల మనం ఎట్లాంటి క్వశ్చన్స్ రావ రావచ్చో గెస్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ తాలిబాన్ పవర్కి రావడం వల్ల కమ్మింగ్ టు పవర్ సో దీనివల్ల ఎలాంటి క్వశ్చన్స్ గేస్ చేయవచ్చు మనం తాలిబాన్ రావడం వల్ల ఇంపాక్ట్ ఆన్ ఇండియా ఇంపాక్ట్ ఆన్ ఇండియా ఇంపాక్ట్ ఆన్ ఇంపాక్ట్ ఆన్ సౌత్ ఏషియా సౌత్ ఏషియా అంటే మనం పాకిస్తాన్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది అండ్ ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్ ఆర్ తాలిబాన్ పవర్కి రావడం వల్ల ఇండియా అండ్ నేబర్స్ మధ్యలో రిలేషన్స్ ఎలా చేంజ్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి ఇండియాకి మధ్యలో రిలేషన్స్ ఎట్లా చేంజ్ అవ్వచ్చు ఎట్ల ఎట్లా ఎఫెక్ట్ అవ్వచ్చు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో రిలేషన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవ్వచ్చు సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ రావచ్చు ఈ ఒక్క కాన్సెప్ట్ మీద సో మనకి ఇది ఇదైతే డెఫినెట్లీ మీరు చదువుతూ ఉంటారు కదా కరెంట్ అఫేర్స్ ఫాలో అయినప్పుడు న్యూస్ పేపర్ ఆర్ న్యూస్ చూస్తున్నప్పుడు లేకపోతే యూట్యూబ్ చూస్తున్నప్పుడు సో ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చో మనం ఎక్స్పెక్ట్ చేయాలి అండ్ ఇది ఇవన్నీ కాకుండా ఫ్యూచర్లో ఎలా హౌ షుడ్ ఇండియా డీల్ విత్ తాలిబాన్ ఎల్త్ ఎలా డీల్ చేయాలి ఇండియా తాలిబాన్తో ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఫ్యూచర్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు సో ఇట్లా ఓవరాల్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనం ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో గెస్ చేయగలిగితే అండ్ ఇవన్నీ కాకుండా మనం థింకర్స్ కూడా వీటి మీద చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఒపీనియన్స్ ఇస్తూ ఉంటారు ఆర్టికల్స్లో ఒపీనియన్స్ ఇస్తూ ఉంటారు లేకపోతే బిగ్ పిక్చర్లో వాళ్ళని పిలిచినప్పుడు దే ఆల్సో గివ్ సమ్ ఒపీనియన్స్ సో ఆ ఒపీనియన్స్ తీసుకొని అవి కూడా ఇంక్లూడ్ చేయండి ఆన్సర్లో మీరు క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ మధ్యలో దూర్చండి ఎక్కడ రిలవెంట్ అయితే అక్కడ ఎందుకంటే అవి యాడ్ చేస్తాయి అది దే యాడ్ టు ది ఆన్సర్స్ మనకి సో AKSIAS.